మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి విజయసాయి రెడ్డి వచ్చారట. సో ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన్ని వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆత్మగా అయితే చెప్తారు. ఆయన ఏం చెప్తే ఈయన అది చేసొచ్చేస్తారనమాట. అది విజయసాయి రెడ్డిలో ఉండేటువంటి టాలెంట్. మరి అయితే జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ బినామీ అని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఎన్టీఆర్ ఇంట్లో ప్రత్యక్షం అవడం అందరినీ షాక్కి గురి చేసింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఓ పక్క తెలుగుదేశం వాళ్ళు గగ్గోలు పెడుతుంటే, ఇప్పుడు విజయసాయిరెడ్డి లాంటి వైసీపీ నేత మన ఎన్టీఆర్ ఇంట్లో ప్రత్యక్షం అవడం అందరికీ మరింత షాక్ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ వైసీపీలోకి వెళ్తున్నారా, వైసీపీకి సపోర్ట్ చేయబోతున్నారా, కొంబదీసి పోటీ గట్రా చేస్తున్నారా అంటూ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి విజయసాయిరెడ్డి వచ్చింది కేవలం ఒక ఫంక్షన్కి ఆయన్ని ఆహ్వానించడానికే తప్ప అందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని ఎన్టీఆర్ తరపు కొంతమంది సంఘాల వాళ్ళు గట్టిగానే చెప్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ వెళ్ళాలనుకుంటే తెలుగుదేశం మరి పార్టీ ఆయన్ని గ్రీన్ కార్పెట్ వేసి ఎన్నిసార్లు పిలిచినా రిజెక్ట్ చేస్తున్నారంటే కారణం పార్టీలకు అతీతంగా ఆయన ఉండాలనుకునేది ఆయన ఉద్దేశం తప్పితే ఏ రాజకీయ పార్టీకి ఆయన ఉండాలని అనుకోవడం లేదంటూ చెప్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. సో అంతేగాని విజయసాయిరెడ్డో లేకపోతే జగన్మోహన్ రెడ్డో వచ్చి తెలుగుదేశం పార్టీలోకో లేకపోతే వైసీపీ పార్టీలోకే రమ్మంటే ఆయన తలుపుకుంటూ వెళ్ళడానికి 2009 ఎన్టీఆర్ కాదు, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఇక్కడ. కాబట్టి ఆయనకంటూ ఒక స్టాండర్డ్ ఉంది. సో కేవలం అక్కడ రాజకీయానికి సంబంధించి కాదు, సినిమాకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసమే విజయసాయిరెడ్డిని ఎన్టీఆర్ కలిసినట్టుగా చెప్తున్నారు.